అయిన అందరికీ ఈరోజైతే నా యూట్యూబ్ ఛానల్ కోసం నేనైతే ఒక మొబైల్ స్టాండ్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది తెలిసి వచ్చింది. దాన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం ఏమొచ్చిందో ఏముందో. స్టాండ్ వచ్చిందా లేకపోతే ఇంకేం వచ్చిందో లేదో. ఏం లేదండి ఇక్కడ ఖాళీనే. స్టాండ్ అయితే ఇలా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్ నేను ఆర్డర్ చేసిన స్టాండ్ అయితే ఇదేనే. అంటే విత్ ఎల్ఈడి కూడా వస్తుంది చిన్నది. ఆన్ చేద్దాం ఫ్రెండ్స్ ఎల్ఈడి. ఎల్ఈడి కూడా వస్తుంది. దీంట్లో డిప్ అండ్ డిమ్ మోడ్స్ కూడా ఉన్నాయి. ఓకే విత్ ట్రైపాడ్ లాగా కూడా ఇది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక చూడండి ట్రైపాడ్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఓకే ట్రైపాడ్ హ్యాండిల్ కూడా బాగుంది. చూడండి ఫ్రెండ్స్ ఒక సెల్ఫీ స్టిక్ లాగా కూడా యూజ్ అవుతుంది. జస్ట్ మళ్ళీ ట్రైపాడ్ లాగా కూడా యూజ్ అవుతుంది. దీనికి ఒక చిన్న రిమోట్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్. ఇదైతే రిమోట్. దీన్ని మన మొబైల్తో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే జస్ట్ మనం సింగిల్ ట్యాప్తో మన ఒక ఫొటోస్ని వీడియోస్ అయితే తీసుకోవచ్చు నీట్గా. ఓకే ఇది ఉన్నాయి. మళ్ళీ దీన్ని ఫిక్స్ చేద్దాం. దీనికైతే మొబైల్ అయితే దీనికైతే మనం ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి జస్ట్ ఈ క్లిప్స్ అనేవి ఉంటాయి కదా రెండు క్లిప్లో. ఈ రెండు క్లిప్లను తెచ్చి ఈ రెండింటి సెంటర్లో మన మొబైల్ని అయితే ఫిక్స్ చేయవలసి ఉంటుంది. ఓకే ఫైనల్లీ నాకైతే ఈ మొబైల్ స్టాండ్ అయితే నచ్చింది. చూడండి అసలు రొటేట్ కూడా అవుతుంది జస్ట్ నార్మల్గా. అంటే మన మొబైల్ మనం నచ్చినట్లు మనం ఉంచుకోనికి. ఇదిగోండి ఆఖరికి స్టాండ్ అయితే ఇలా ఉంది. లాస్ట్గా అయితే మనం ఒక సెల్ఫీ స్టిక్గా కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఫోల్డబుల్ కూడా అవుతుంది. ఇందుకైతే సెల్ఫీ స్టిక్గా కూడా యూజ్ చేయొచ్చు. ఎల్ఈడి లైట్ కూడా ఇచ్చాడు. ఓకే దీన్ని దగ్గరగా చేసి ఒక స్టాండ్గా కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్ ఇలా ఇది నాకైతే నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్.